కేసీఆర్ గారి ఇన్స్పిరేషన్ ఎంతవరకు మీలో ఉందండి? ఎస్పెషలీ ఆయన కూడా సిద్దిపేట నుండి 6 సార్లు గెలిచారు, అంటే ఆయనది డబుల్ హ్యాట్రిక్. ఇప్పుడు మీది ఐ థింక్ డబుల్ హ్యాట్రిక్ అవుతుంది ఇప్పుడు. సో మీరు ఆయన ఇప్పుడు సమాంతరంగా ఒకే డబుల్ హ్యాట్రిక్ కొట్టే దిశలో ఎరగని నాయకుడు కేసీఆర్. కేసీఆర్ గొప్పతనం ఏంటంటే మేమన్నా ఒక సిద్దిపేటలో ఉన్నాం. ఆయన సిద్దిపేటలో గెలిచారు, అక్కడి నుంచి కరీంనగర్ పోతే గెలిచారు, అక్కడి నుంచి మహబూబ్నగర్ పోతే గెలిచారు, అక్కడి నుంచి గజ్వేల్ వస్తే గెలిచారు. ఎక్కడికి పోయినా బహుశా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసిన నాయకుడు కేసీఆర్ ఉంటారు. ఇన్నిసార్లు రాజీనామా చేసి ఉప ఎన్నికలు కొట్లాడిన నాయకుడు కూడా ఈ దేశంలో కేసీఆరే ఉంటారు. సో వారి నుంచి మాకు స్ఫూర్తి, అంటే వారు ఎట్లట్లా పనిచేసినారు, వారితో నేను ముందు నుంచి కలిసి పనిచేసిన కనుక వారిని చాలా దగ్గరగా చూసి వారితో పాటు నేర్చుకున్నాం. నేర్చుకొని దాన్ని మేము అమలు చేయడం ద్వారా, దాన్ని ఫాలో చేయడం ద్వారా మేము ముందుకు పోగలం. సార్, ఒక క్వశ్చన్ సార్. జనరల్గా రాజకీయ నాయకులు చాలా లౌక్యంగా, లేకపోతే ఎక్కడ ఏది మాట్లాడాలి, ఎప్పుడు ఏది మాట్లాడాలని ఆలోచిస్తూ మాట్లాడుతుంటారు. కేసీఆర్ గారు మాత్రం ముక్కుసూటిగా ఏది ఉంటే అది ఇది కరెక్ట్, ఇది రాంగ్ అంటే ఇది రాంగ్, ఇది రైట్ అంటే ఇది రైట్, కమ్ వాట్ మే, ఎవరు ఏమన్నా అనుకోని ఐ డోంట్ కేర్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని ప్రజలు ప్రతి నియోజకవర్గం నుంచి మీరు అన్నట్టు గెలిపిస్తూనే వస్తున్నారు. మీ యాటిట్యూడ్ కంప్లీట్ కాంట్రాస్ట్, అంటే మీరు లౌక్యం అని అంటలేదు, అలానే ముక్కుసూటిగా కూడా వెళ్ళరు, బట్ యు ఆర్ వెరీ వెరీ అంటే వెరీ గుడ్ అండ్ వెరీ నైస్ టు పీపుల్. సో ఇది ఎట్లా, ఈ కాంట్రాస్ట్ని మీరు ఎట్లా చెప్పగలుగుతారు? ఒక్కొక్కరిని ఒక రకంగా చూసుకుంటారు. కేసీఆర్ గారి బలం అదే, బలహీనత అదే. వారు ఎందుకంటే వారిని ఒక ఉద్యమ నాయకుడిగా, ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి తెలంగాణ సాధించిన నాయకుడిగా ఆ విశ్వసనీయత అనేది కేసీఆర్ గారికి ఉంది. సో ఆయన క్రెడిబిలిటీ అనేది అట్లా బాగా పెరిగి ఉన్నది. అందువల్ల వారిని ప్రజలు అట్లనే చూస్తారు. ఆయన ఏదన్నా గట్టిగా కాదు అని చెప్పినా కూడా ప్రజలు కేసీఆర్ గారిని తప్పుగా తీసుకోరు. ఆయన నిజమైన నాయకుడిగా, ఎస్ ఆయన అంతే అన్నట్టుగా కొంతమందికి ఆ చెరగని ముద్ర అనేది పడుతుంది. అట్లా కేసీఆర్ గారికి కూడా పడ్డది. సో మేము కొంచెం, ఎందుకంటే వారి స్థాయి వేరు, వారి స్థాయిలో వారు ఏది మాట్లాడినా అంత పెద్ద పర్సనాలిటీ కనుక తెలంగాణని సాధించినారు కనుక డెఫినెట్గా వారు ఏం మాట్లాడినా కూడా ప్రజల్లో ఆ క్రెడిబిలిటీ అనేది కేసీఆర్ గారికి ఉంటుంది. సో మేము ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి నాయకులుగా మేము కొంత ఎదిగి ఒదిగి జాగ్రత్తగా మాట్లాడుతూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం మాకు ఉంటుంది. సో వీ కెనాట్ కంపేర్, అంటే ఒక ఉద్యమ నాయకుడిగా, రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా డెఫినెట్గా ఈ విల్ హ్యావ్ దట్ అడ్వాంటేజ్. ఆయన ఈ మధ్య ఒక బహిరంగ సభలో ఒక మాట అన్నారు, బక్క కేసీఆర్ని ఒక్కడిని చేసి అందరు కలిసి మీద పడుతున్నారయ్యా, ఏంది ఇది అని అన్నారు. దాన్ని అంటే మీరు ఏ రకంగా దాన్ని యాక్చువల్గా అర్థం చేసుకుంటారండి? వాట్ డస్ హీ మీన్ బై సేయింగ్ దట్? అంటే ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు కూడా కేసీఆర్ గారు ఈ బక్కగా ఉన్నాడు, గీతతో ఉన్నాడు, గీనతో తెలంగాణ ఏడైతుంది అని కూడా మాట్లాడారు. ఈ బక్క పలిచిన కేసీఆర్తో తెలంగాణ అవుతుందా అని ఆ రోజుల్లో కొద్దిమంది నాయకులు జోకులు వేసేవాళ్ళు, హెకిల్ చేసేవారు, రకరకాలుగా మాట్లాడేవారు. కానీ ఆ బక్కపల్చని నాయకుడే ఇవాళ ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిండు అనేది ప్రజల్లో ఒక నానుడు ఉంది, ప్రజలందరి నాలుకల మీద ఉంది. ఇప్పుడు ఈ బక్కపల్చని నాయకుడి మీద ఇంతమంది బయలుదేరిండ్రు అని రాజకీయ ఉపన్యాసంలో ప్రజలను కదిలించడానికి, ప్రజల గుండెని హత్తుకోవడానికి కేసీఆర్ గారు మాట్లాడతారు. ఎందుకంటే ఆ మాటలు గతంతో కలిసి ఉన్నాయి కదా. ఈ బక్కపల్చని నాయకుడితో తెలంగాణ వస్తుందా అని ఆ రోజు మాట్లాడినారు. మళ్ళీ మాట్లాడినటువంటి వాళ్ళందరూ చిత్త అయిపోయినారు, కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు కూడా అలాంటి దాడే జరుగుతుంది అని ప్రజలకు చెప్పే ప్రయత్నం. అయితే ఉద్యమం టైము, అలాగే ఈవెన్ 2014 ఎలక్షన్ అప్పుడు కూడా మీ అందరూ టీఆర్ఎస్లో ఉన్న నాయకులందరిలో ఉన్న ఆ ఒక అగ్రెషన్, ఒక ఆవేశం, ఒక కోపం ఇప్పుడు ఈ ఎన్నికల్లో అంతగా కనిపించట్లేదు ఎందుకు? ఎస్పెషలీ కేసీఆర్ గారు మొన్న సభలో ఆయన నేను గనక ఓడిపోతే అన్న మాట అనడం, కేసీఆర్ గారు వారి లైఫ్లో ఇప్పటివరకు ఓటమి గురించి ఊసైనా ఎత్తలేదు. ప్రజలకు చెప్పే ప్రయత్నం అంటే రెండు ఉంటాయి. ఉద్యమం అన్నప్పుడు ఉద్యమ పార్టీగా మా ఆహ్వానాలు, ఉద్యమ పార్టీగా బాధ్యతలు వేరు. 4.5 ఏళ్ళు పరిపాలించిన తర్వాత బాధ్యతాయుతంగా మాట్లాడాలి. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళము జవాబుదారీతనంతో పనిచేయాల్సి ఉంటుంది. మేము బయట ఉన్నప్పుడు ఏమో ఉద్యమ పార్టీగా, రాష్ట్రాన్ని సాధించే పార్టీగా ఆ రోజు ఉండేటువంటి పరిస్థితులు, అణచివేతలు, అప్పుడు ఉండేటువంటి మిలిటరీ, పోలీసు, ఆ పరిస్థితులు వేరు. ఇప్పుడు మేము అధికారంలో ఉన్న తర్వాత మేము ఉద్యమలాగా మాట్లాడితే కుదరదు కదా. వీఆర్ ఆన్సరబుల్ టు ద పీపుల్ బికాస్ వీ హ్యావ్ రూల్డ్ ద స్టేట్ ఫర్ 4.5 ఇయర్స్. వీ హ్యావ్ టు జస్టిఫై అవర్ వర్క్. మేము మా పనితీరును మేము జస్టిఫై చేసుకోవాలి. రేపు ఏం చేస్తామో కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ఉద్యమాల గురించి మాట్లాడితే అది తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టు అవుతుంది. అందువల్ల మోర్ బ్యాలెన్స్డ్గా
ఏం చేశాము, ఏం చేయబోతాము, కూటమి వస్తే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాల్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అంటే కేసీఆర్ గారు చాలా చెప్పినారు ఆ రోజు, కేసీఆర్ ఓడిపోతే నేను ఉంటాను అని చెప్తూ ఆ ఒక్క పదాన్ని హైలైట్ చేసింది మీడియా. కానీ తెలంగాణకు జరిగే నష్టాలను అన్నీ వివరిస్తూ నాకేమవుతుంది, నేను తెలంగాణ సాధించిన దాని ముందు ఆ పేరు ముందు ముఖ్యమంత్రి పదవి అనేది నాకు చాలా చిన్నది, నాకేం కాదు, కానీ తెలంగాణ సమాజం నష్టపోతుంది, జాతి నష్టపోతుంది, చంద్రబాబు నాయుడు లాంటి వలసవాదుల్లో పోతే మన అస్తిత్వం దెబ్బతింటుందని చెప్పే క్రమంలో చెప్పిన మాట. బట్ ఆ ఒక్క లైన్ మీడియా కంటే కూడా ప్రతిపక్షాలు దాన్ని ఎక్కువ ఫోకస్ చేశారు, మోర్ దెన్ మీడియా. ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, టీడీపీ కావచ్చు, టీజేఎస్ ఎవరైనా సరే, ద మహాకూటమి ఎవ్రీబడి వాళ్ళందరూ హైలైట్ చేసింది ఈ పాయింటే. అంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక రాజకీయంగా విమర్శలకు దాన్ని వాడుకుంటున్నారు. కానీ ఆ హైలైట్ వెనుక కూడా చాలా మీనింగ్ ఉంది. కేసీఆర్ గారు ఉండడాన్ని సమాజం జీర్ణించుకోదు, నిజానికి అది మాకు లాభం కూడా అవుతుంది. పీపుల్ ఈ రాష్ట్రంలో అత్యధిక జన ఆమోదం కలిగిన నాయకుడు ఎవరు అంటే కేసీఆర్, అబ్సల్యూట్లీ నో డౌట్. అలాంటి నాయకుడిని ప్రజలు పోగొట్టుకోరు. ఇప్పుడు వాళ్ళు ఎంత హైలైట్ చేస్తే మాకు నష్టమేం లేదు, ఇంకా ఒక రకంగా ప్రజల్లో ఒక దీన్ని కలిగిస్తూ ఉన్నారు వాళ్ళు, అమ్మో మా కేసీఆర్ మాకు కావాలి అనే విధంగా వాళ్ళు ఎంత మాట్లాడితే ప్రజలు అంత కేసీఆర్ వైపు నిలబడతారు. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్లో అల్టిమేట్గా ఏమైపోద్దంటే వీళ్ళు ఎవరు వచ్చి చంద్రబాబు నాయుడు తిరిగినా, రాహుల్ గాంధీ తిరిగినా, ఎవరు తిరిగినా హూ ఈజ్ గోయింగ్ టు బి ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ అనేదే ఇంపార్టెంట్. ఆ కుర్చీలో ఎవరు ఉంటే ఈ రాష్ట్రాన్ని జాగ్రత్తగా నడపగలుగుతారు అనే దగ్గరికి వచ్చేసరికి దెర్ ఈజ్ నో మ్యాచింగ్ లీడర్ ఫర్ కేసీఆర్, ఆ మ్యాచింగ్ పర్సనాలిటీ లేదు. అందువల్ల డెఫినెట్గా పీపుల్ విల్ ఓట్ ఫర్ కేసీఆర్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ ఆమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ ఐ డ్రీమ్.